9 ఏళ్ల తరువాత చిరంజీవి వెండితెరపై సందడి చేయబోతున్న సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమాతోనే చిరంజీవి భవితవ్యం పూర్తిగా ముడిపడి ఉంది. ఇక మీదట సినిమాలు చేయాలా లేదంటే అచ్చిరాని రాజకీయాలతోనే సర్దుకుపోవాలా అనేది ఈ సినిమా రిజల్ట్ డిసైడ్ చేయనుంది. అందుకే తన 150వ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు చిరు. లెక్కల్లో తేడాలు రాకూడదని తమిళంలో హిట్ అయిన కత్తి కథను ఎంచుకున్నాడు. వినాయక్ అయితే మాస్ పల్స్ బాగా తెలుస్తుందని అతన్ని దర్శకుడుగా పెట్టుకున్నాడు. తన నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ఈ కథలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. వసూళ్లకు డోకాలేని సంక్రాంతిపై గురిపెట్టాడు. అంతా బాగానే ఉంది. కాకపోతే సినిమా ఫైనల్ కాపీ విషయంలో చిరు అసంతృప్తిగా ఉన్నాడట. మరీ ముఖ్యంగా సీన్ ఆర్డర్పై చిరు వినాయక్పై గుర్రగా ఉన్నాడని టాక్. అందుకే చిరు మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సీన్లను ముందుకి వెనక్కి మారుస్తున్నాడట. ఇక నీ పని అయిపోయింది, సినిమా అంతా నాకు వదిలేయి అంటూ వినాయక్కి క్లాస్ పీకాడని, పరుచూరి బ్రదర్స్ మీద కూడా చిరు కాస్త గుర్రగానే ఉన్నాడనేది ఇన్సైడ్ టాక్. క్లైమాక్స్ విషయంలోనూ చిరు సంతృప్తిగా లేడట. అందులో డైలాగ్ డోస్ ఎక్కువైందని గ్రహించిన చిరు వాటిని ట్రిమ్ చేసే పనిలో ఉన్నాడని టాక్. సెన్సార్ వాళ్లకు చూపించిన సినిమా డమ్మీ కాపీ అని, చిరు మార్పులు చేర్పులు అయ్యాకే ఫైనల్ కాపీ తయారవుతుందని చెబుతున్నారు. సో సినిమా చిరు చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే. ఆయన కత్తెర్లు ఏ రేంజ్లో ఉంటాయో, వాటి అవుట్పుట్ ఎలా తయారవుతుందో చూడాలి మరి.